విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఆంధ్ర రైతులకు న్యాయం కోసం బీజేపీ నిరసన దీక్ష. శ్రీ దుర్గామాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మండల బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు రైతులకు గిట్టుబాటు ధర కోసం నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి రామనాయుడు, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యకులు శ్రీనివాసరావు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్రాట్, మండల జనరల్ సెక్రటరీ గొంప నరసింహారావు పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, ఆదేశాల మేరకు ప్రతి ధాన్య కొనుగోలు కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకనగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఎలక్షన్కి ముందు మేము రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం, రైతులకు అన్ని విధాలుగా తోడుంటామని ఏదైతే మాట చెప్పి అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా రైతుల్ని నానా ఇబ్బందులు చేకూరుస్తుంది. 75 కేజీలు ధాన్యం బస్తాకు గాను 1401 రూపాయి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ మిల్లర్లతో కుమ్మక్కయ్యి వివిధ ధాన్య సేకరణ కేంద్రాల వద్ద రైతులకు మొత్తం గిట్టుబాటు ధర అయితే ఏదైతే ఉందో దాన్ని అమలు చేయట్లేదు, వాళ్ళకి ఆ గిట్టుబాటు ధరని కేటాయించట్లేదు. అలాగే తడిసిన ధాన్యం ఉన్నాయి, తడిసిన ధాన్యానికి కూడా అదే మద్దతు ధర ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.